నమస్తే సార్. నమస్తే లక్ష్మి సార్. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు సంబంధించి మాట్లాడినప్పుడు తెలంగాణలో ఒకవేళ ఎక్కువ సీట్లు రాకపోయినా తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే మిగతా వాటిలో ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక మాట చెప్పారు. సో సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు? ఎందుకంటే నరేంద్ర మోదీ వచ్చి ఇక్కడ బీసీ ఆత్మగౌరవ సభ పెట్టడం కానీ లేకపోతే బీసీని సీఎం చేస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అంటే అమిత్ షా ఇంటర్వ్యూ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా వివరంగా వచ్చింది. తెలంగాణతో పాటు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ అసలు ఆయన మొదలుపెట్టిందే ఒక విధమైన డిఫీటిస్ట్గానే పెట్టాడు. అంటే నేను 2018లో పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఆయన అప్పుడు అధ్యక్షుడు కూడా, నేను పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే 5 రాష్ట్రాల్లో ఓడిపోయాము. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాకు కొంచెం స్థానాలు వచ్చాయి, 80% స్థానాలు మాకే వచ్చాయి. తెలంగాణలో సరే ఎట్లాగో ఎక్కువ రావు, కానీ మిగతా చోట్ల మటుకు మాకు 80% వరకు పార్లమెంట్కి వచ్చినప్పుడు స్థానాలు వచ్చాయి అని ఆయన చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, అమిత్ షా ఇంటర్వ్యూను మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే, ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కొడితే కొట్టావు తర్వాత కొట్టానట్టుగా అసెంబ్లీలో ఓడిపోయినా కానీ మేము పార్లమెంట్కి గెలిచిన హిస్టరీ మాకు ఉంది కాబట్టి మేము పార్లమెంట్ మీద ఆశ పెట్టుకోవచ్చు అని చెప్పేది ఒకటి. రెండవది, అసలు తెలంగాణను పక్కన పెట్టేసి మేము సీట్లు తెచ్చుకోలేకపోయిన రాష్ట్రం, దాన్ని కనుక పక్కన పెడితే మిగతా చోట్ల తెచ్చుకున్నామని చెప్పడం ద్వారా తెలంగాణ మీద నమ్మకం లేదు, మాకు ఓపు లేదు అనే మాట కూడా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతుంది. సాధారణంగా మరి ప్రతిసారి సవాళ్ళు చేసి ఇవన్నీ చేసి చాలా వీరంగా తోకే అమిత్ షా లాంటి ఆయన ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్న కొన్ని చోట్ల కొద్దిగా మొదలైంది, ఈ దశలో అలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేరనేది మనకు స్పష్టమవుతుంది కదా. గతసారి అసెంబ్లీలో దెబ్బతిన్నా లోక్సభలో వచ్చి ఉండొచ్చు, కర్ణాటకలో వచ్చారు, ఒకటి రెండు చోట్ల వచ్చారు, కానీ ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది అనుకోవటం కూడా పొరపాటే కదా. కాబట్టి వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంది, ఒక విధంగా ఓటమికి కూడా సిద్ధమైంది బీజేపీ అనేది మనకు అర్థమవుతుంది ఇంటర్వ్యూని బట్టి. తెలంగాణలో ఆ మాత్రం కూడా వాళ్ళకి ఆశ లేనట్టుగా ఉంది. ఇంకా దీన్ని ఇంకా కొంచెం మనం కనుక ఎక్స్టెండ్ చేస్తే, తెలంగాణలో ఒక విధంగా కాంగ్రెస్ గెలవకుండా చూడటమే మాకు లక్ష్యం అని బీజేపీ అనుకుంటుంది అని రాజకీయ వర్గాల్లో ఏ అభిప్రాయం అయితే ఉందో, అమిత్ షా దాంట్లో కూడా అదే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మిగిలిన 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మీద దాడి, ఇండియా మీద దాడి చేసినంతగా తెలంగాణకు సంబంధించి ఒక్క చిన్న కామెంట్ కూడా లేదు. నెగిటివ్ కామెంట్ కానీ ఇప్పుడున్న వాళ్ళు పో అట్లాంటివి ఏమీ లేదు. సో నిజంగానే వీళ్ళు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, బీఆర్ఎస్కు బీజేపీ ఆశీస్సులు ఉన్నట్టుగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఓకే, కాంగ్రెస్ చేస్తున్న విమర్శల ప్రకారం బీటీమ్ అని ఇలా రకరకాల విమర్శలు అలాంటి, అంటే కాంగ్రెసే బీటీమ్ అని హరీష్ రావు లాంటి వాళ్ళు మళ్ళీ అదే ఒక విమర్శ కూడా ఎట్లాగో ఉంది కానీ, బట్ బీఆర్ఎస్ను ఏమీ విమర్శించకపోవటము, రెండోది మేము వెనకబడే ఉంటాము లేకడ అని చెప్పటము, మూడోది అసెంబ్లీలో దెబ్బతిన్నా కానీ లోక్సభకు వస్తాము అనే పద్ధతిలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రతికూల సంకేతాల్లాగానే మనకు అంటే ముందే తెలిసినట్టుగా ఉంది వీళ్ళకని అర్థమవుతుంది. సరే, ఇవన్నీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే కదా సార్, రేపు ఇవన్నీ ప్రస్తావిస్తారు కదా. అంటే విమర్శల కంటే కూడా బీజేపీకి సరుకు లేదు ఓడిపోతుంది అని ఇప్పటివరకు ఒక ఇది జరుగుతుంది కదా అంచనా, చాలా సర్వేల్లో కూడా అట్లా కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయని ఇట్లా వచ్చింది, కాబట్టి దానికి కొంచెం బలం చేకూరుస్తుంది ఇది. అందుకనే అమిత్ షా అదే ఇంటర్వ్యూలో ఇండియా మీద చాలా ఎక్కువ స్ట్రెస్ పెట్టాడు. ఆయన బీఆర్ఎస్ని అనలేదు, ఇండియాను కాంగ్రెస్ని అన్నాడు అని చెప్తున్నా కదా. ఆయన ఇండియా ఇండియా అంటారు, ఐక్యత ఐక్యత అంటారు, ఎక్కడ ఐక్యత ఉంది చెప్పండి? తెలంగాణలో ఐక్యత ఉందా? కేరళలో ఐక్యత వస్తుందా? కాబట్టి ఇండియా అనేది ఉండదు, ఇండియా వేదిక ఇండియా కూటమి అనేది ఒక మిథ్య అని చెప్పడానికి ఇందులో ఒక పెద్ద ప్రయత్నం చేస్తారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా వీళ్ళు కలవలేకపోయారు. అంటే అల్టిమేట్గా బీజేపీ థీమ్ ఏమంటే వీళ్ళు కలవరు, కలిసిన ముందుకు పోలేరు, మేము మోదీ ఆయన మోదీ మీదతోనే మేము వస్తాము అనే పద్ధతిలో మళ్ళీ చెప్పడానికి సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ సమయంలో అయితే అనుకూలత మాకు లేదు అనే ఒక పరోక్షమైన అంగీకారం మనకు అందులో కనిపిస్తుంది. మానసికంగా సిద్ధమైనారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో ప్రశ్న కూడా అడిగారు వాస్తవంగా ఈరోజు మీడియా, మీరు చూస్తే కర్ణాటకలో యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర అనుకుంటా ఆయన్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని చేశారు,
గత ఎన్నికలకు ముందే యడ్యూరప్పను పక్కన పెట్టడం, ఆయన వేరే పార్టీ పెట్టుకోవటం, అసలు ఆయన మీద కొన్ని కేసులు కూడా పెట్టడం, ఇవన్నీ చాలా జరిగాయి. తర్వాత మళ్ళీ లీనం చేసుకున్నారు. యడ్యూరప్ప కుమారుడికి ఇవ్వాలని ఎందరు చెప్పినా వాళ్ళు వినలేదు. పైగా వంశ కుటుంబ పాలన అని చాలా తీవ్రంగా తెలంగాణలో కూడా వాళ్ళు దాడేదే కదా. మరి పక్కనే కర్ణాటకలో గత మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని తెచ్చి మీరు ఉన్న అధ్యక్ష స్థానంలో ప్రతిష్ఠించడం అంటే కుటుంబ పాలనే కదా ఎవరైనా అనేటటువంటి మాటే కదా. కాబట్టి బీజేపీ పరిస్థితి అలా ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో శివాజీ సింగ్ చౌహాన్, తర్వాత మనకు రాజస్థాన్లో వసుంధరా రాజే, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు ఎన్నికల ప్రచార క్రమంలో. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన ఈ ఫిగర్స్ లేకుండా అక్కడ ఎన్నికల ప్రచారాలు జరిగేది ఏమీ ఉండదు. మోదీ బొమ్మ, డబుల్ ఇంజిన్, అది మారింది. ఇప్పుడు ఈ మొత్తంలో మీరు ఎక్కడ డబుల్ ఇంజిన్ అనే మాట వినరు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది కర్ణాటకలో ప్రధానమైన స్లోగన్ కదా. ఇప్పుడు ఎవరు మొన్న మోదీ వచ్చినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఈయన కూడా చెప్పలేదు ఇంటర్వ్యూలో. అందుకని డబుల్ ఇంజిన్ కాదు, లోకల్ ఇంజిన్ స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక మెల ఒక స్పృహ వచ్చినట్టుగా ఉంది. అందుకోసం ఒక అడుగు తగ్గి పాత కాపులను లేకపోతే వాళ్ళ పిల్లలను మళ్ళీ తెచ్చి అధ్యక్ష పదవులు ఇవి కట్టబెట్టడం మనం చూస్తాం. అయితే అమిత్ షా మటుకు ఈ ఇంటర్వ్యూలో మటుకు పళ్ళ బిగ్గునే ఇంకా మాట్లాడుతున్నారు. ఓకే, మా పద్ధతి ఏం మారదు, మాది చాలా పెద్ద పార్టీ, మేము మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాము అని గమ్యకపోతే గంభీరం కొంత చూపించినప్పటికీ బీజేపీ పరిస్థితి అయితే మటుకు అంత సజావుగా లేదు. ఈ దిస్ రౌండ్ అసెంబ్లీ రౌండ్ అనేది ఒపీనియన్. అమిత్ షా కూడా దాన్ని దాదాపు చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తుంది చూస్తే. ఇంకా అంతకంటే వాళ్ళకి ఇండియా అనేది నిజం కాదు. ప్రతిపక్షాలన్నీ కలిసి మమ్మల్ని ఎదుర్కొనే అవకాశం పెద్దగా లేదు, కనిపించట్లేదు. ఈ పద్ధతిలో వాళ్ళని ఏదో డిమారలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. సరే, అయితే ఇప్పుడు దానికి కాంగ్రెస్ కూడా కొంచెం చెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం లేదా ప్రధాన పాలక పక్షం. ఎవరు లీడ్ చేసి ఉండాలి? ఇండియా రావాలి, మేము గెలుస్తాము, బీజేపీని ఎదుర్కొంటాము, మోడీని నిలవరిస్తామని చెప్పేవాళ్ళు చొరవ చేసి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలను ఒక తాటి మీదకి ప్రతిపక్షాలతో సర్దుబాటు ప్రదర్శించలేకపోయారు. వామపక్షాలతో లేదు, సమాజ్వాదీ పార్టీతో లేదు, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఎంత ఘోరమైన పరిస్థితి. ఆఖరికి వాళ్ళ పార్టీలో పనిచేసిన చాలా విశ్వాసంగా ఉన్న వాళ్ళకు కూడా టికెట్లు రాని పరిస్థితిలో వాళ్ళు పడేశారు. మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు. అందువల్ల కాంగ్రెస్ కూడా హ్యాస్ టు బేర్ ది పార్ట్ ఆఫ్ ది బ్లేమ్ అనేది స్పష్టమవుతుంది. బట్ నెవర్దలెస్ బీజేపీ నాయకత్వము అధిష్టానం మటుకు అంత సుప్రీంలీ కాన్ఫిడెంట్గా లేవు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఫర్ ఏ గ్రాండ్ డిఫీట్ ఇన్ దిస్ అసెంబ్లీ రౌండ్, ఎక్స్పెక్టింగ్ ఏ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ పార్లమెంట్ రౌండ్ అని అనుకోవాల్సి వస్తుంది. అందులో తెలంగాణ ముందుంది. మనం తెలుగు వాళ్ళుగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తంలో తెలంగాణ గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన, ఎంఆర్పిఎస్ ఆ సభకు మోదీ రావటం దాని గురించి చెప్పాడు ఆయన. ఏమని అంటే కర్ణాటకలో దేశమంతా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, కానీ కర్ణాటకలో తర్వాత తెలంగాణలో మాదిగల పరిస్థితి మరీ దారుణంగా ఉంది, అధ్వానంగా ఉంది. అందుకోసమే మోదీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడారు. దీని ప్రభావం ఇతర చోట్ల కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. అంటే నిజంగానే రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ మాదిగలను కాస్త మాయ చేయటం అంటారో లేకపోతే తమ వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నంగానే ఆయన మొన్న వచ్చారు, యాదృచ్ఛికంగా రాలేదనేది కూడా అర్థమవుతుంది. సో ఒక ముక్కలో చెప్పాలంటే అమిత్ షా ఏది దాచిపెట్టుకోలేదు, తమ పరిస్థితిని తమ ఎత్తుగడలను కూడా చెప్పారు. బహుశా ఇది చూసి ఉత్సాహపడి సోషల్ మీడియాలో మనం ఎక్కువగా వైసీపీ, టీడీపీ లేకపోతే బీఆర్ఎస్ వీటి గురించి ఆలోచిస్తుంటాం. నిజం చెప్పాలంటే బీజేపీని బలపరిచే హిందుత్వ శక్తులకు కూడా సోషల్ మీడియాలో ప్రజెన్స్ ఉంది. ఈరోజు పొద్దున్నే నేను చూస్తుంటే ఒక ఆయన చాలా ఎక్కువ చేస్తున్నాడు ఏమని, అస్సలు ఇప్పుడు తెలుస్తుంది బీజేపీ వ్యూహం దెబ్బతింటారు తెలంగాణలో అది ఇదని. ఎందుకంటే ఒక పత్రికలో ఈరోజు వార్త రాశారు, 24వ తారీఖు ఆయన వస్తాడు, 23 ఈయన వస్తాడు, దశల వారీగా సంఘ పరివారం ఒక 800 మంది కార్యకర్తలను దించుతుంది అని. 25 స్థానాల్లో బీజేపీ బ్రహ్మాండమైన ప్రభావం చూపిస్తుంది అది ఇదని ఆ పరివారీయుడు చెప్తున్నాడు అనమాట. అమిత్ షానేమో ఇలా చెప్తున్నాడు, ఆయన ఇది చదవకుండా వార్త చదివి. అంటే ఇది ఒక దురలవాటుగా మారింది సోషల్ మీడియాలో.
అంటే ఇంకేదో రాబోతుంది, చాలా ఐడియాలు వేస్తున్నారు, చాలా వ్యూహాలు వేస్తున్నారు, అంత తలకిందులు అయిపోతుంది. మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేకసార్లు చూసిందే, ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ బీజేపీ అయితే మాయాజాలం అంత చేసే పరిస్థితి లేదు. నాకు ఒక ఢిల్లీ మిత్రుడు చెప్పింది ఏంటంటే, బీజేపీ సిన్సియర్గా ఒక రాజాసింగ్ సీటే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక్క సీట్ రావచ్చని వాళ్ళు ఆశిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. ఓకే, తర్వాత చేరిన ఒకరిద్దరు గట్టేవాళ్ళు వాళ్ళు కూడా బయటపడతారేమో తెలియదు, కానీ వాళ్ళకేమో ఆశలు పెద్దగా లేవు. అమిత్ షాకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటాయి. ఇప్పుడు 18వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి అమిత్ షా తెలంగాణ వస్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటే ప్రజలు ఏమనుకుంటారు? లక్ష్మి అక్కడే తెలుస్తుంది కదా, 10 రోజుల ముందు మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటి? దేశాన్ని పాలించే పార్టీ ఎన్నెన్నో ఐడియాలు, ప్రపంచానికే మార్గదర్శకుడు, విశ్వగురువు మోదీ ఉన్నటువంటి పార్టీ ఒక రాష్ట్రానికి ఏం చెప్పాలో ఒక 10 రోజుల ముందు విడుదల చేస్తారు. అంటే అందరు విడుదల చేస్తారని చూసి అన్నిట్లో మంచివి తీసుకొని లేకపోతే విమర్శలు ఏరుకొని చెప్తారా? కాబట్టి దానికేమి, ఎప్పుడైనా ప్రజలు అధికారంలోకి వస్తే పాజిబిలిటీ ఉన్న పార్టీల యొక్క మేనిఫెస్టోలు ఏం చెప్పారనే దానికి కొంచెం తీవ్రంగా సీరియస్గా తీసుకుంటారు. మిగిలినవి క్యాజువల్, అవి విడుదలవుతుంటాయి వెళ్ళిపోతుంటాయని తప్ప అంతకంటే లేదు. అసలు బండి సంజయ్ ఉన్నాడు ఒక 6 నెలల కిందటి వరకు, ఆయన చాలా ఆయనే కదా. ఇప్పుడు ఆ బండి ఎక్కడుంది? ఆయన చాలా బలవంతంగా అక్కడ పోటీకి పెడితే బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ చాలాసార్లు వాళ్ళు చెప్పారు మాటల్లో, మేము ఎందుకు నిలబెట్టలేదు, మాకు ఎంత నమ్మకం లేకపోతే బండి సంజయ్ లేకపోతే ధర్మ ఎంపీలను మేము నిలబెడతాము అన్నారు. అదంతా ఊరికే మొక్కుబడి కార్యక్రమం, ఓట్లు చీల్చడానికి చేసిన ప్రయత్నం తప్ప వాళ్ళకే ఇష్టం లేదు. గెలవనప్పుడు ఎందుకు లోక అసెంబ్లీకి వెళ్ళటం? బీజేపీలోనే కాదు కాంగ్రెస్లో కూడా కొంతమందికి గెలవనప్పుడు ఎందుకు మనం వెళ్ళటం అనే ఒక ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ బలహీనతనే సూచిస్తున్నాయి కానీ ఇంకోటి కాదు. అయితే అదే సమయంలో దీనివల్ల కమ్యూనల్గా వాళ్ళు ఏం ఆలోచనలు చేస్తారు, కొత్త ఎత్తుగడలు ఏం చేస్తారు అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ మత రాజకీయాలు, సోకాల్డ్ హిందుత్వ రాజకీయాల కోణంలో కొత్తగా లోక్సభ ఎన్నికల నాటికి ఏం ప్రయోగం చేస్తారు అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళ అదృష్టానికి రామ మందిరం, అదృష్టానికి ఏముంది ఆలోచన, అది కూడా వ్యూహాత్మకమే. దాని ప్రణాళిక ఏదో ఒకటి ఉంది, మధ్య ఒక కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ వెళ్తున్నారు. చాలా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మీకు రామ మందిర దర్శనం ఉచితంగా ఏర్పాటు చేస్తామని అది వాగ్దానం అండి. ఒక రాజకీయ పార్టీ, కేంద్రాన్ని పాలించే రాజకీయ పార్టీ, ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి వాగ్దానాలు ఒక రాజకీయ పార్టీ చేయడం అనేది జరిగిందా వాస్తవానికి? ఇప్పుడు అసలు ఇదివరకు వాళ్ళ డిమాండ్ ఏంటి, హజ్ యాత్రకు ఎందుకు సహాయం చేయాలి అని కదా, దాన్ని రద్దు చేయాలి. అటువంటి వాళ్ళు మేము అయోధ్య వెళ్ళడానికి సహాయం చేస్తాము అంటే అయోధ్య అనే దాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు, భారత రాజ్యాంగం ఏమవుతుందో కూడా సందేహం కలుగుతుంది. చూద్దాం ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఏమన్నా పాఠం నేర్చుకుంటారా లేదా, లేదా ఎవరు నేర్చుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్.